స్పీకర్ అమీన్ ఈ ముదిసర్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సిగ్మా ఇండియా యొక్క లీడింగ్ కెరీర్ గైడ్ కౌన్సిలర్ మెంటర్ మరియు కోచ్ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవ పూర్ణయ్య జ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఫ్రీ కెరీర్ గైడెన్స్ అండ్ స్కాలర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సయీదు అబ్దుల్ సలాం మీడియాతో మాట్లాడుతూ 10వ 12వ తరగతి తర్వాత తదుపరి ఏమిటి, సరైన కెరీర్ను ఎలా ఎంచుకోవాలని సూచించారు. 12వ తరగతి తర్వాత కెరీర్ గైడెన్స్ 100+ హాట్ కోర్సులలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనదని తెలిపారు. 10 మరియు 12 తర్వాత కోర్సులు, కెరీర్లు, స్కాలర్షిప్లు మరియు ఉద్యోగాలపై ఉచిత బుక్లెట్ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడర్న్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మహమ్మద్ ఉనీస్, ఇగ్రా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ కరీముద్దీన్, సంస్థ ప్రెసిడెంట్ మజ్బూర్ రెహమన్, యూపీఎస్సీ ర్యాంక్ 309 రవూఫ్, ముస్లిం మైనారిటీ విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Skill development to almost 200 people, children, children from minorities are taught in skill development schemes. And today, I think we have started an institute over here, some chapter over here. And inshallah, in future, we will take up all the scholarship skills from this area. Praja Paksham Anna Asayamto Samwa. సీమాంధ్ర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఇది స్థాపించడం జరిగింది. స్థాపించడం మొదలు ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ సౌకర్యాలు ఏవైతే మైనార్టీస్కి ప్రొవైడ్ చేసి ఉన్నారో వాటిని పరిచయం చేయడం కానీ, లేదంటే వాటి అవి అందేలా ప్రజలకు ప్రయత్నించడం కానీ సమ్వ అనేది చేస్తూ వస్తుంది. ఈ బృహత్ కార్యం ప్రారంభమైంది మొదలు ఇప్పటి వరకు శాఖలు శాఖలుగా ఓ మహావృక్ష రూపం అనేది దాలుస్తూ వెళుతుంది. ఉదాహరణకు కడపలో ఒక శాఖ ఉంది, నెల్లూరులో ఒక శాఖ ఉంది, వైజాగ్లో ఒక శాఖ ఉంది, ఇప్పుడు కొత్తగా విజయవాడలో ఈ శాఖ అనేది ప్రారంభించబోతున్నారు, ప్రారంభించేశారని కూడా అనొచ్చు. అలాగే సమ్వ చేపట్టే కార్యాల్లో పేద ప్రజల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, బాగా తెలివితేటలు కలిగి చదవాలనుకుని ఉంటారో వారికి స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా సమ్వ చేస్తుంది. అలాగే అప్పుడప్పుడు ఉదాహరణకు COVID-19 వచ్చినప్పుడు ఏ సంక్షోభ స్థితిని అయితే మనం ఎదుర్కొన్నామో ఆ సంక్షోభ స్థితి నుండి సామాన్య ప్రజల మొదలు బాగా ఉన్న ప్రజలు అందరూ కూడా